నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దొత్తులూరు మండలం దొత్తులూరు పూసల కాలనీ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మహోత్సవాలు అంగన్వాడీ కార్యకర్త షేక్ నూర్జహాన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంగన్వాడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం పద్మావతి మరియు సూపర్వైజర్ నాగేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మావతి మాట్లాడుతూ పోషకాహారం తీసుకోవడం వలన తల్లి బిడ్డకు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలన్నా, రక్తహీనత లేకుండా ఉండాలన్నా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే గర్భవంతులకు బాలింతలకు తప్పనిసరిగా ఆకుకూరలు పాలు పప్పుదినుసులు ఎక్కువగా తీసుకోవాలని, శక్తివంతమైన ఆహారం తీసుకోవడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. అనంతరం వైఎస్ఆర్ పోషణ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ బి నారాయణ, మహిళా పోలీస్ కరుణ, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు జయమ్మ, డి ధనమ్మ, సిహెచ్ నాగరోజ, కస్తూరి, కామేశ్వరి, కె సుందరి, నాగలక్ష్మి మరియు బాలింతలు, గర్భిణీలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అవునా కదా, చక్కగా బొమ్మలేసి పిల్లలకు కావాల్సిన వసతులన్నీ మన గవర్నమెంట్ ఇప్పుడు మనకు కల్పిస్తుంది. కాబట్టి మీరు పిల్లలందరినీ కూడా అంగన్వాడీ కేంద్రం తర్వాత స్కూల్స్లోనే జరిపించండి, కాన్వెంట్లలోకి మాత్రం పంపించొద్దని నేను మనవి చేసుకుంటూ సెలవు చేస్తాను. ఎంత ధైర్యంగా ఉంటారు, ఎంత హుషారుగా ఉంటారు చూస్తున్నా నేను. కాబట్టి తల్లులు గమనించి 5 సంవత్సరాల వరకు రక్తహీనత ఉన్న వాళ్ళకి మంచి ఆహారం తీసుకుంటే మన బాడీలో బ్లడ్ డెవలప్ అయ్యి బిడ్డ కడుపులో బిడ్డ బాగుంటాడనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు పెట్టారు. అందుకని మీరు ప్రతి ఒక్కరు కూడా మంచి ఆహారం, అందులో అంటే మనకి అందుబాటులో ఉన్నటువంటి మంచి ఆహారం వెజిటేబుల్స్, ఫైబర్ ఫుడ్, కూరగాయలు ఎక్కువగా తినండి, ఆకుకూరలు కానీ, పప్పుధాన్యాలు కానీ, మాంసాలు కానీ మనకు అందుబాటులో ఉండే ప్రతి ఒక్కటి కూడా తినొచ్చు. మనం ఉంటేనే సర్టిఫికెట్ మీకు అలౌ చేస్తారు, లేదంటే అలౌ చేయరు ఏ హాస్పిటల్ కూడా. అందుకని మీకు ఏంచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి